నువ్వు మా అమ్మవి, ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా. అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నా? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన 5 దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు 3 ముళ్ళు వేయించావు? ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా, నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది. కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊరిని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పులిమీర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం 5వ తనం అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం. విజయ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు పొలిమేర దాటుందని ప్రమాణం చేయి. మనిషి కనపడ్డేటి ఏడి బొగత. ఊళ్ళో ఆస్తులు సాలలేదా, వల్లకాట్లో కూడా బ్రాంచ్ ఎట్టేశావు. నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసావు. ఇదిగో బొగత, అదే చూపు కొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆయన నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను. అయ్య బాబోయ్ బాబోయ్, కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి? అరే అడిపోయాడు. అసరా, ఈ శక్తి చాలదే, ఈ శక్తి చాలదే. ఇలానే నాకే అంతు పట్టకుండా ఉంది. ఈ ఇడ్డూరాలేంటి, ఈ ఇన్నేశాలేంటి? ఊరుకో, ఈ విడ్డూరం సంగతి తర్వాత. ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో. ఏంటది? ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది, శోభనం చెడగొట్టింది నేను కాదు, ఓ మహాశక్తి. ఆహా, ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది. ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలీదు, గాని ఆ శక్తి నాకు కావాలి. నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి. ఏంటి శక్తి మహాశక్తి అంటూ 4 కోడిగుడ్లు 3 నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు కాంట్రాక్టరేట్ పెంచేయడానిక?
ఎంత పవర్ఫుల్ ఎలానయ్యుండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎతవపని. ఎలానన్నా వాడు ఎవరి మీద ఆధారపడకూడదు. నా సొంత తెలివితేటలతో నేనే నా కూతుర్ని అడిగిచ్చి పెళ్లి చేస్తాను. ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు విడగొట్టు, ఫుల్ పేమెంట్ ఇస్తాను. లేకపోతే చతుర్దశిలోగా నేనే ఎడగొట్టుకుంటాను, అడ్వాన్స్ తిప్పికొట్టు. ఇంక కిందకి పైకే కాదు, అడ్డంగా కూడా ఎగురు, వస్తాను. మూర్ఖుడు ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు. అది వదలదు, ప్రాణాలు తింటది. ఇదంతా ఊరోళ్ళ సొమ్ము, తాకట్టు పేరుతో ఇక్కడికొచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకు ఒకసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టాను, ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాల కుర్చీ, వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏ మొహం పెట్టుకుని కూర్చున్నా? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటై నీకు మా ఊసలు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఊసలు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేయాలి? మూడు గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో విమానందం గారి క్యారెక్టర్ అంటే చిచిచిచి నాకే నచ్చలేదు. యామిక్ గానే ఉంది కదండి, నాకు బలి నవ్వు వచ్చింది. నాకు వాంతి వచ్చింది. మళ్ళీ సిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అనే లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారో, అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయ మమ్మేది నేనే ఇచ్చేసాను. ఈరోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను. మరి డబ్బు అసలు ఇచ్చారు? వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా ప్యాక్ ఇస్తా ఉన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి ప్యాక్ ఇస్తా ఉన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి ప్యాక్ ఇస్తా ఉన్నారు, ఇంకొందరేమో కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు, మీరందరు కొంపలు ముంచుతున్నారు, అందుకే ఇచ్చేసాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోను ఇదే చెప్పారు, సుమతి శతకంలోను ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగిన విరవకండి. అంతుందా? చాలా ఉంది. ఏం గొప్పగా చెప్పిందండి, ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది, నా మాటర్ల మీద మర్యాద పెరిగిపోతుంది. బోసనం గారు తాకట్టేట్టును బోసనం పెట్టేంత లేదు దీని వయసు, ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది. గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారేయాలి, లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది. ఎవడో ఈయను డెత్ గురించి అయితే నాకు చెప్పు, డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు. పని అయిపోయిందా? అయిపోయాడు. ఆకుల కింద లంగరగా. ఇదేం బాగాలేదు రా అబ్బాయి. అదేంటి ఈ కళ్ళజోడు? లేటెస్ట్ మోడల్ నానా? ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు, కోడలు మోడల్ గురించి. ఏంట్రా, మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరందరికి ఊరికి దారాగతం చేసింది. రియలీ? మంచి పని చేసింది. మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరు ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్. మరి ఇల్లు కూడా బాగుపడింది, ఇంకెవ్వరూ మన గురించి మాట్లాడరు. నాకు ప్రమోషన్ వచ్చింది. చూసారా అత్తయ్య, ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది. వేమన శతకంలోను ఇదే చెప్పారు, సుమతి శతకంలోను ఇదే చెప్పారు. మీరు రండి. రావి శెట్టి కింద రామయ్య సోదరు ఇంకో ఎతకం చెప్పాడు, తల్లి తండ్రి ఏపకాయ, పెళ్ళం పిల్ల యాపిల్ కాయ అని. ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చేస్తున్నారు. దీన్ని కటింగ్ చేసేసి ఆని నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు. రానయ్య, చింత చిగురు కూరుండని భోంచేద్దాంరా? చింత చెట్టు మీద చిన్నదయ్యంలా అరిసేసి చింత చిగురు కూరండి అని రమ్మంటుంది ఏంటి? ఎవరో అర్థం అవ్వలేదు. ఇటు వెళ్ళడమే మంచిది. ఈ రోజు చార్జ్ తీసుకున్నాను. ఓకే బాయ్. మొదటి రోజు ఆఫీస్ కి మేడం ఫుడ్ ఫుల్ ప్రిపరేషనా? ప్రిపరేషనా, వాడేవడండి మధ్యలో మొత్తం నేనే వండి తీసుకొచ్చాను. ఇంగ్లీష్ లో నేను అదే అన్నాను మేడం. తెలుగు ఇంగ్లీష్ లో అలా ఉంటదా? అబ్బా, వేమన చెప్పలేదు, సుమతి చెప్పలేదు. హేయ్, మైసూర్ పాక్. నాకు మైసూర్ పాక్ ఇష్టం, నీకెలా తెలుసు? మైసూర్ పాకా? నేను పెట్టలేదండి. ఎలా వచ్చింది? అమ్మ పెట్టుంటుందిలే. పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లోనే లేరు. మరి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు తెలుసా? ఎవరు? దయ్యం. ఏంటండి ఆ మాటలు? నీళ్లు కూడా మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొస్తాడులే అబ్బా, ఇది ఆఫీస్ అండి, ఏ కొడాయిలో నీళ్లు పట్టుకొస్తాడో తెలీదు, నేనే పట్టి తీసుకొస్తాను. ఇది కూడా కరెక్టే.
Hello? Yaru? Nenu. Yaru? Nene. Nenante? Aruna. Ah, Aruna. Ninnu kalisi nee gontu vini chaala rojulaindi. Aa roju neeku cheppakunda vachesanu. Sorry? Pelli chesukunnavantaga? Avunu. Enduku chesukunnavu? Enta dhairyo neeku? Nannu kaadani inko dani mello taali kadtava? Naa kaddochina taalini tempestanu. Shut up. Aruna, intaku mundu nenu bachelor ni. Nuvu enni allarlu godavulu chesina, adi naa varike parimitham. Ippudu naaku pellaindi, bhaarya undi. Chudu. ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇంకెప్పుడు చేయకు ప్లీజ్ డోంట్ డు ఇట్ అగైన్ చేస్తా ఎప్పుడు చేస్తూనే ఉంటా నీతో మాట్లాడాలి వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ కి రా నేను రాను రావాలి నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను ఆవిడ ముందే అన్ని తెలుసుకుంటాను వద్దు వస్తాను రా త్వరగా రా సరే నీకోసమే ఎదురు చూస్తుంటా వస్తున్నాను ఏంటలా చూస్తున్నా ఏం లేదండి ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు అదే ఆలోచిస్తున్నాను Vijaya, bhojanam udu nenu urgent ga bayataki velthunanu. Bayata varsham vastundandi. Varshame kaadu. Uru mulu meerupulu pidugulu kuda vastunayi.